ఎల్బీ నగర్ ఆర్టీసీ కాలనీ దగ్గర ఒక మర్డర్ అయితే జరిగింది. సో శివకుమార్ అనే వ్యక్తి సాంగవి అనే ఒక అమ్మాయిని అత్యంత కిరాతకంగా కత్తి తీసుకుని వచ్చి ఇక్కడ అమ్మాయి పైన దాడి చేయడం జరిగింది. సో ఇదే క్రమంలో వాళ్ళ తమ్ముడు ఆ అమ్మాయిని కాపాడే ప్రయత్నంలో వాళ్ళ తమ్ముడికి కూడా కత్తిపోట్లు దిగాయి. సో వాళ్ళ తమ్ముడు అతని చేతిలో కత్తుత కాబట్టి అది ఆపడంలో అతను విఫలం అయ్యాడు. ఎందుకంటే అతను ఏం చేయలేకపోయాడో, అతను తాగేసి వచ్చాడో లేకపోతే ఎలా వచ్చాడో అనేది అయితే తెలియట్లేదు. ఆపే క్రమంలో తనకు కూడా ఎక్కువ గాయాలని, సో దాన్ని ఆపడానికి ఆ దాడిని మొత్తం ఆపడానికి ఇక్కడ కిందకు వచ్చి ఈ స్థానికులని గట్టిగా కేకలు వేయడం, కొంచెం మెయిన్ రోడ్డు మీద కూడా వెళ్ళడం వరకు అతను ప్రయత్నించాడు. సో అప్పటికే అతని బాడీ అంతా కూడా బ్లడ్ వచ్చేసి కళ్ళు తిరిగి పడిపోయే స్థితికి కూడా అతను వచ్చేసాడు. ఇక్కడ ఉన్న స్థానికులను అడుగుతుంటే ఆ విషయాలన్నీ కూడా మనకు చెప్తూ ఉన్నారు. సో స్థానికులు వెంటనే స్పందించి ఈ పైకి వెళ్ళి శివకుమార్ లోపల ఉండగానే వీళ్ళు ఏం చేశారంటే అతను లోపల పెట్టి డోర్ వేశారు. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి పోలీసులు రాగానే అతనికి పోలీసులకు అప్పచెప్పించారు. సో ఈ క్రమంలో వాళ్ళ తమ్ముడు పృథ్వీ ఆ అబ్బాయి మాత్రం చనిపోయినట్లు చెప్తా ఉన్నారు. సో అమ్మాయి పరిస్థితి అయితే చాలా విషమంగా ఉంది. సో అమ్మాయి సాంగవి వాళ్ళది షాద్నగర్లో వాళ్ళ పేరెంట్స్ ఉంటారు. అమ్మాయి వచ్చేసి హోమియోపతి చదువుకుంటూ ఉంటుంది. సో 2 సంవత్సరాల నుంచి ఇక్కడే ఈ నివాసంలోనే 2 ఫ్లోర్లు అద్దెకుంటున్నారు. సో వాళ్ళిద్దరు తమ్ముళ్ళతో కలిసి అమ్మాయి ఇక్కడ ఉంటుంది. సో ఇదే క్రమంలోనే అబ్బాయి శివకుమార్ అలాగే అమ్మాయి సాంగవికి గత కొన్నేళ్లుగా లవ్ అఫేర్ కూడా నడుస్తున్నట్టు చెప్తా ఉన్నారు. సో స్థానికులు కూడా అబ్బాయి తరచూ ఇక్కడికి వచ్చి వెళ్తామని చెప్తా ఉన్నారు. సో ఈ క్రమంలోనే పెళ్లికి అమ్మాయి ఒప్పుకోనందుకు ఈ రకంగా అమ్మాయి పైన దాడి చేసినట్లు ఇక్కడ అందరూ చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ రాకేష్తో తేజ రెడ్ టీవీ. సో పృథ్వీ ఎవరైతే సాంగవి తమ్ముడున్నాడో తన కత్తిపోట్ల తర్వాత కిందకి స్థానికులు ఎవరైనా పిలుద్దాం కిందకు వచ్చే టైంలో మనోడు చూసిండు. సో తమ్ముడు అసలు ఏం జరిగిందో ఆ టైంలో? అన్న నేను ఇక్కడ కూర్చున్నానా, కూర్చుంటే అన్న ఇట్లా పైకి వెళ్ళి ఉరుకొస్తుండు. ఉరుకొస్తుంటే అన్న అక్కడ దాకా వెళ్ళిండు, ఆ ఫైడర్ షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ పడిపోయిండు. పడిపోయి లోపల పొడుస్తురు అంటే అక్కడికి వెళ్ళి అన్న వాళ్ళు కొంతమంది ఇక్కడికి వచ్చారు. అన్నకి మొత్తం బాడీ అంతా బ్లడ్ ఉంది, బ్లడ్ వచ్చేసింది, జగ్గు పట్టుకున్నాడు అన్న. అదే జగ్గు పట్టుకొని బయటకు ఉరికొచ్చేసిండు. అయితే అక్కడ బయటకు వెళ్ళి లోపలికి వెళ్ళి ఆయన బేడం పెట్టేసిండు పొడిచిన ఆయన. అయితే ఇక్కడ ఈ ఫైడర్ షాప్ దాకా వచ్చిండు. వచ్చి అన్నకు మొత్తం బ్లడ్ మొత్తం పొడిచేసి ఉన్నదిగా, బ్లడ్ కారుతుంది. ఏమైంది అన్న అంటే పొడిచేసిరు అని చెప్పంగా ఒక అక్క పైకి వెళ్ళి వచ్చి అక్క వచ్చి లోపల ఒడిచిరు అని చెప్తే అక్కడికి వెళ్ళి అక్కడికి ఉరికినాం. అయితే అన్నకి అదెక్కిచ్చే లోపల అక్కడికి వెళ్ళే లోపల చనిపోయిందంట. అయితే అన్న చెప్పింది ఏంటంటే లోపల చంపేసారు అంటే ఇక్కడ ఆంటీ వాళ్ళకు కూడా చెప్పిండంట, డోర్ కొట్టేసి చెప్పిండంట లోపల పొడుస్తుండ్రు తెలియని ఆయన వచ్చి పొడుస్తుండని చెప్పిండు అంట. ఆ టైంలో వాళ్ళు వెళ్ళలేదా, కింద వాళ్ళు వెళ్ళారా? ఆ ఆంటీ కర్ర పట్టుకొని అక్కడ నించింది, అందరిని పిలుస్తుంది రండి రండి అంటే మేము వెళ్ళినాం. మేము వెళ్తే అద్దాలు వాళ్ళ కొట్టేసినాం అక్కడ లోపల ఉన్న. మీరు అద్దాలు వాళ్ళు కొట్టారా? అవునన్న, బెడ్రూమ్. అప్పుడు అయితే లోపల మొత్తం రక్తం మార్కలు మొత్తం అప్పటికి పొడుస్తున్నా. మీరు వెళ్ళినప్పుడు కూడా అమ్మాయిని పొడుస్తున్నాడా? కత్తి ఇక్కడ దిగిపోయిందా, గాడ్ పెట్టేసిండు. అవునా? అయితే అమ్మాయి అంటే ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటది? అమ్మాయి సేఫేనా? సేఫేనా, నడుచుకుంటే అక్క అయితే నడుచుకుంటే ఇట్లా పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయింది అంబులెన్స్ దాకా. ఓకే, పోలీసులు వచ్చారా? వచ్చేసారు అన్న. అయితే అన్న ఒక్కడే అక్కడ దాకా వెళ్ళిపోయి పడిపోయిండు. ఎవరు అన్న? పొడిచారు అన్న అక్కడ దాకా వెళ్ళిపోయి పడిపోయాడు. అంటే పోలీసులు వచ్చిన టైంలో అక్కడ వరకు ఎక్కించే టైంలో స్పాట్ అవునన్న పడిపోయిండు. హాస్పిటల్ దాకా వెళ్ళిందాక బతుకున్నంట, అక్కడ చెప్పినాక చనిపోయిండంట. మరి వెంటనే శివకుమార్ కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోయారు అంటే కత్తితో పొడిచిన అతన్ని కొద్దిసేపు అంటే కొద్దిసేపు ఉంచారు అన్న. ఉంచారు పోలీసులు వచ్చిన దాకా ఉంచారు. పోలీసులు రాగానే బెడ్షీట్ కప్పి మీదకి ఎలా ఉంచారు అంటే బయటకు వెళ్ళి బేడం పెట్టేసినా. మీరు పెట్టారా? గొల్లం పెట్టలేదు అంటే ఆయన బెడ్షీట్ కప్పుకొని మూలకి కూర్చున్నానా. అప్పటికి చాలా మంది అయిపోయారు అన్న, చాలా మంది ఇక్కడ చాలా మంది అయిపోయారు. అప్పటికి చాలా మంది వచ్చేసరికి మేము పైకి వెళ్ళి చూసే లోపల పోలీసులు వచ్చారు అన్న. వచ్చినాక అప్పుడు తీసుకువేయడానికి బెడ్షీట్ కప్పి తీసుకువేరు ఆయన నుంచి. బెడ్షీట్ గుంజుతున్నా ఆయన బెడ్షీట్ ఏం మాట్లాడిందో తెలియదు అన్న. తీయండి అన్నాడు అంతే. అట్లా డోర్ తీయండి డోర్ తీయండి అనగానే ఒక ఆంటీ గడి పెట్టేసింది గడి పెట్టి తాళం. అంటే సాంగ్వీని బయటికి తీసుకొచ్చిన తర్వాత లోపల పెట్టి గడ పెట్టారా? సాంగ్వి లోపల ఉన్నప్పుడే గడ పెట్టేశారా? సాంగ్వి యొక్క గొడవ లోపల ఉన్నప్పుడేమో ఆయన బేడం పెట్టిండు లోపలికి వెళ్ళి. పోలీసులు రాగానే ఆయన గడ తీసేసి అక్కడ బయటకు వెళ్ళిపోయింది. బయటకు ఉరుకుదామన్న టైంలో ఆంటీ లోపలికి నూకేసి గడి పెట్టేసింది. ఓకే అవునన్నా. ఓకే అన్న. ఓకే రైట్. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. మేడం అంటే ఈ సంఘటన జరిగినప్పుడు మీరు ఇక్కడ ఈ ప్లేస్ లోనే ఉన్నారా? ఇక్కడ లోపల చర్చి జరుగుతూ ఉండిందండి.
చర్చ జరుగుతూ అప్పుడే అయిపోయేసింది. మాకు బయట నుంచి గెస్టులు వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ ఏదో గొడవ అయితే ఉంది. బయటికి మీకు సౌండ్ వినిపిస్తుంది, గొడవ జరుగుతున్నట్టు అయితే ఉంది, సౌండ్ వినబడుతూ ఉంది. తర్వాత మేము ఏదంటే మామూలుగా కొట్లాట అవుతుంది కదా అలా అనుకున్నాం. అంటే మేము శాంతియుతంగా ప్రేయర్స్ చేస్తాము కదా, దేవుని వాక్యం చెప్తాము, నేను ఇక్కడ ఫాదర్ని అయితే. తర్వాత వచ్చినాక ఏదో పిల్లలు ఏదో గొడవ అనుకున్నాము. తర్వాత ఇక్కడ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే పిల్లలది ఏదో గొడవ అనుకో, ఎందుకంటే ఇక్కడ పిల్లలు ఆడుతూ ఉంటారు. ఇక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళదు ఎవరు మేడం? అంటే ఇక్కడ కింద ఓకే పైకి పరిగెట్టుకుంటూ వెళ్ళారా? ఉంటే మేము అనుకుంటున్నాము అంటే ఇక్కడ ఏదో పిల్లలు కొట్లాడుకుంటుంటే ఇక్కడ ఆడుతూ ఉంటారండి రోడ్డు మీద బాగా. పిల్లలు ఆడుతూ ఉంటే నేను ఇక్కడ ఆడొద్దని చెప్తూ ఉంటా. అలా గొడవైంది అనుకున్నాము. అనుకున్నాక గెస్టులు వస్తే ఇక తాళం వేసేసి బాబు ఏం గొడవ అవుతుందండి అని చెప్పేసి మేము తాళం వేసుకుని వెళ్ళిపోయాం. అంటే యాక్చువల్గా అబ్బాయి కత్తితో వాళ్ళ మీద దాడి చేశారు కదా, సో దానికి ముందే మీకు అక్కడి నుంచి ఎక్కువ గొడవలు వినిపించాయి? గొడవలు వినబడతా ఉన్నాయి అక్కడ. మేము అనుకున్నాం ఏదో గొడవ అనుకున్నాం, కానీ కత్తితో పొడిసిందని ఎవరు అనుకోరు కదండి. అంటే అంత సివియర్గా ఉంటారని అనుకోలేదు కదా, అందుకోసమని అలా అనుకున్నాము. గెస్ట్లు వచ్చినందువల్ల మేము బయటికి వెళ్ళిపోయాము తాళం వేసేసి. తర్వాత అంటే అబ్బాయి అంటే ఆ కత్తి బొట్టలు తగిలిన తర్వాత కిందకి రావడం జరిగింది అంట మేడం? ఇక్కడ స్థానికుల దగ్గరికి ఆ రోడ్ చివరి వరకు వెళ్ళండి అంటే పరిగెట్టారు అన్నారు. సో మేము చూడలేదు. ఇక్కడైతే నిలబడి అందరూ గుమ్మగూడు ఉన్నారు, ఆయన బయటికి రాలేదన్నారు. ఆ బాబు మాత్రం పరిగెత్తారు అన్నారు, కానీ మేము చూడలేదు. అంటే నార్మల్గా వాళ్ళు ఇక్కడ రెంట్ కొంటున్నారని మాకు తెలిసింది. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు మేడం? రెంట్ అంటే ఈ మధ్య వచ్చినట్టున్నారండి. నేను ఇక్కడ 35 ఇయర్స్ నుంచి ఉన్నా, కానీ ఈ మధ్య రెంట్కి వచ్చినట్టున్నారు. పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఇక్కడ. వాళ్ళు జాబ్కి వెళ్తూ ఉంటే మాకు ఈ సండే మార్కెట్ ఉంది కదా, అందరు వెళ్తూ ఉంటే చూస్తూ ఉంటాను. ఆ బాబు వాళ్ళ తమ్ముడు ఎవరు వాకింగ్ చేస్తూ ఉంటాడు, అలా తెలుసు అన్నమాట. అంటే అంత బాగా ఏం తెలియదు, సో చూసాము అంతే అంతే. మొత్తానికైతే అసలు ఊహించకుండా అంటే ఊహించిన క్రమంలోనే జరిగిపోయింది సార్. పాపం అంటే తెలియదు అలా జరుగుతుంది. వీళ్ళు తర్వాత చెప్పాక చంపేశారు అని అన్నారు, కానీ తర్వాత తెలియదు అండి. నార్మల్గా ఏరియా అంతా ఎలా ఉంటుంది మేడం? వైలెన్స్గా ఉంటుందా? చాలా, ఎందుకంటే ఎవరు గొడవలు కూడా చేయరు, ఎప్పుడు చెడ్డ పేరు కూడా మాకు లేదు. 35 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నాను నేను, పాస్టర్గా ఉన్నాను, కానీ ఎప్పుడు ఇలాంటివి జరగలేదు. ఇప్పుడు ఏంటంటే ఈ బిల్డింగ్లు కట్టాక ఎవరెవరికో రెంట్కి ఇస్తున్నారుగా, అప్పటికి మేము అంటూ ఉంటాం ఎవరికంటే వాళ్ళకి చూసి, బ్యాచిలర్ అన్న చెల్లెలు అంటుంటారు కదా, అలా చూసి ఇవ్వండి, ఎవరికంటే వాళ్ళకి ఇవ్వద్దు, ఏమైనా జరిగితే మనకే చెడ్డ పేరు అని చెప్తా ఉంటాను. ఇక్కడ ఎవరు ఆడినా ఊరుకోనండి, నేను చిన్నపిల్లలు ఆడినా కూడా అరుస్తూ ఉంటాను, ఎందుకంటే ఇది మందిరం అలా చేయొద్దు అని చెప్తా ఉంటాను అనమాట. అలా ఎప్పుడు జరగలేదు, ఎప్పుడు జరగలేదు. థ్యాంక్ యూ. సన్న, ఈ కాలనీ మొత్తం కూడా అసలు ఎలా ఉంటుంది, ఇక్కడ వాతావరణం అది ఎలా ఉంటాయి అసలు? ఇక్కడ కాలనీ చాలా ప్రశాంతమైనటువంటి కాలనీ. ఇది ఆర్టీసీ కాలనీ అంటారు. ఇది ఒక 30-40 ఏళ్ల కింద ఏర్పడిన కాలనీ. ఈ కాలనీలో అసాంఘిక కార్యక్రమాలకు చోటు లేదు, ఎలాంటి డిస్టర్బెన్స్ లేని కాలనీ. ఇక్కడ రోడ్డుకి దగ్గరలో, స్థానిక పోలీస్ స్టేషన్కి దగ్గరలో, ఇక్కడ పక్కనే కోర్టు ఉంటుంది, వెనకాల డీసీపీ ఆఫీస్ ఉంటుంది, ఏసీపీ ఆఫీస్ ఉంటుంది, ఒక రాచకొండ కమిషనరేట్ కూడా ఇక్కడే ఉంటుంది. ఇంత సిబ్బంది ఉన్నటువంటి ప్రాంతం ఎల్బీ నగర్. తెలంగాణలోనే అది తెలంగాణ రాష్ట్రానికి వెన్నుముక అయినటువంటి ఎల్బీ నగర్ ప్రాంతం. ఈ ప్రాంతంలో ఈ యొక్క సీసీ కెమెరాలు వచ్చిన తర్వాత ఇలాంటి సంఘటనలు చాలా తక్కువైనాయి, చాలా తక్కువైనాయి. పోలీసుల పర్యవేక్షణ పక్కకు పెడితే సీసీ కెమెరాలతోటి ఈ నేరాలు ఘోరాలనే తగ్గిపోయినాయి, దొంగతనాలు జరిగిపోయినాయి, తగ్గిపోయినాయి. కానీ ఇట్లాంటివి ఈ కాలనీలో కొద్దిగా అంటే క్లౌడింగ్ తక్కువ ఉంటుంది. ఇది డీసెంట్ కాలనీ కదా, క్లౌడింగ్ తక్కువ ఉంటుంది. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇళ్లలో హౌస్ ఓనర్స్ ఉన్నారు కదా, హౌస్ ఓనర్స్ రెంట్కు ఇచ్చే బాధ్యత వరకే చూసుకుంటారు వాళ్ళు. అంటే వాళ్ళకు కూడా బిజినెస్లు, ఉద్యోగాలు, వ్యాపారాలు నిమిత్తం వాళ్ళ పనుల మీద వెళ్తుంటారు. కానీ నిత్యము అంటే 100 పోలీసుల పర్యవేక్షణ కంటే ఒక సీసీ కెమెరా అనేది ఎంత ఇంపార్టెంటో, ఆ సీసీ కెమెరా ఎంత ఇంపార్టెంట్ పనిచేస్తుంది. అయినా సీసీ కెమెరాలను కూడా ఉన్నా కానీ ఇలాంటి నేరాలు, ఇలాంటి ఘోరాలు జరగడం అనేది చాలా దురదృష్టకరం. ఇద్దరు క్లాస్మేట్స్, ఒక కాలేజీలో ఇద్దరు క్లాస్మేట్స్, మల్లారెడ్డి ఇంజనీర్ కాలేజీలో క్లాస్మేట్స్, వాళ్ళిద్దరికి ఇంట్రెస్ట్ ఉండే ఇద్దరు గత కాలంగా 2019 నుంచి లవ్ చేసుకుంటూ ప్రేమించుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళిద్దరు ఎవరైతే వ్యక్తులు ఉండేవారో ఇప్పుడు మనం చూసినటువంటి పేర్లు,
వాళ్ళిద్దరు లవ్ చేసుకుని ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉంటే లవ్ చేసుకుంటున్నారు, అది కంటిన్యూ అవుతూనే ఉంది. కానీ ఎక్కడొక చోట బెడ్స్ కొట్టడము, వాళ్ళు ఎంత దూరం ఉంటే ఆ అబ్బాయి ఇంటికి రావడం, వాళ్ళందరూ రిలేషన్షిప్ ఉంటే సరే, ఎక్కడ వాళ్ళ దగ్గర లోపల కూడా ఏం జరిగిందో తెలియదు. కానీ మరి ఇంత నిఘా నేత్రంలో, ఇంకా ఇంత నిఘా నేత పరిధిలో ఉన్నటువంటి రోజుల్లో ఇట్లాంటి సంఘటనలు జరగడం చాలా దుర్మార్గం. అంటే ఒక మనిషిని చంపేంత వరకు రావడం అనేది చాలా బాధాకరం. ఎవరైనా సరే ఏదంటే మాట్లాడుకోవాలి, దానికి సంబంధించిన కోర్టులు ఉంటాయి, చట్టాలు ఉంటాయి, అంతే కదా. కానీ చట్టాన్ని మనం చేతిలో తీసుకోవడం, చట్టాన్ని చుట్టాల్లాగా మార్చుకోవడం బాధాకరం. అంటే ఒక మనిషిని చంపడం అంటే ఈరోజు ఈజీ అయిపోయింది. ఇది ఇలాంటివి రిపీట్ కావద్దు. మేము ఒక జర్నలిస్ట్గా నేను కూడా ఏంటంటే ఇలాంటి సంఘటనలు, ఇలాంటి ప్రశాంతమైనటువంటి కాలనీలో ఎలాంటి గొడవలు, సమస్యలు, పంచాయతీ కానీ ఇలాంటి ఇష్యూలు కానీ ఇలా కావు. ఇలా ఇంట్లో ఇంత జరుగుతుందంటే ఈ రాష్ట్రంలో చాలామంది టీవీలలో ఈ యొక్క ఇన్సిడెంటే చూస్తూ ఉన్నారు. ప్రతి టీవీ చూసినా ఈ టీవీలో ఇదే ఇన్సిడెంట్ జరుగుతుంది. మరి ఇప్పుడు దీన్ని పోలీసులు ఏ విధంగా టేకప్ చేస్తారు, పోలీసుల దృష్టికి ఏ విధంగా వాళ్ళకు వార్తలు వచ్చినాయి అనేది ఆలోచన చేయాలి. ఆల్రెడీ ఒక అబ్బాయి కూడా చనిపోయాడని చెప్తున్నారు. మేము చూసాము ఆ అబ్బాయి రన్నింగ్లోనే పరిగెత్తుకుంటూ నన్ను కాపాడని చెప్పేసి జగ్గులో బ్లడ్ నిండేంతవరకు బ్లడ్ కారకుండా పరిగెత్తున్నాడు రోడ్డు పైన. అంటే వాళ్ళ ఇంట్లో లోపల ఏం జరిగిందో కానీ మనం ఎవరు బయట ప్రపంచం చూడలేదు. ఆ అబ్బాయి ఎప్పుడైతే బయటకు వచ్చాడో, ప్రతిఘటించి బయటకు వచ్చాడో, అది మాత్రమే పబ్లిక్ చూసారు. ఇంట్లో గొడవ నాలుగు గోడల మధ్య జరిగింది, ఎవరికి తెలియదు. మరి ఇంటి ఓనర్ కూడా కొద్దిగా ఆలోచన చేయాలి. ఇంట్లోకి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతా ఉన్నారు, మేము రెంట్కించేంత మాత్రాన కిరాయికించేంత మాత్రాన ఆ ఇంటికి చూసే బాధ్యత ఇంటి ఓనర్ కూడా ఉన్నది. ఇంటి ఓనర్ కూడా రెస్పాన్సిబుల్, ఎందుకంటే కిరాయి ఇస్తే నాకే సంబంధం ఉండదు కాదు కదా. కాబట్టి ఇంటి ఓనర్ కూడా పర్యవేక్షణ ఉండాలి, ఇంటి ఓనర్ కూడా బాధ్యతగా తీసుకోవాలి. ఇలాంటి జరగడం ఏంటంటే ఒక మనిషి ప్రాణం తీయడం, ఒక మనిషి ప్రాణం తీయడం అనేది నాటే జోకు. కాబట్టి ఇంటి ఓనర్ కూడా మరి అది ఏం జరిగింది, ఈ ఇందులో ఎన్నాళ్ళ నుంచి కిరాయకుండా ఉన్నారు, ఒక బ్యాచిలర్స్కి ఇచ్చేంటి వ్యవస్థ ఇక్కడ లేదు. అంత ఫ్యామిలీ ఉన్నటువంటి కాలనీ, అంత ఫ్యామిలీ, అందరు ఫ్యామిలీస్ ఉంటారు. మరి ఇట్లాంటి బ్యాచిలర్కి మరి కిరాయి ఎక్కువ ఆశించి ఓనర్ కిరాయికి ఇచ్చాడా? బ్యాచిలర్ అంటే ఎక్కువ కిరాయిలకి ఇస్తారు, రెంట్ మాకు ఎక్కువ వస్తుంది, వాళ్ళు నీళ్ళు ఖర్చు తక్కువ చేసుకుంటారు, కరెంటు తక్కువ ఖర్చు చేసుకుంటారు అని చెప్పేసి ఓనర్ ఏమన్నా దుర్బుద్ధితోటి, ఏదైనా ఆలోచనతోటి మరి అట్లా ఇచ్చింట. సరే ఇస్తే నో ప్రాబ్లం, కానీ అక్కడ ఏం జరుగుతుందో చూడాలి కదా. ఆ ఇంట్లో ఎవరు వస్తున్నారు, ఏ టైంలో వస్తూ ఉన్నారు. స్థానికులు కూడా అతను రెగ్యులర్గా ఇక్కడికి వస్తూ వెళ్తూ ఉంటాడు అని కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళ రిలేషన్ అనుకోవచ్చు, వాళ్ళ బంధువులు అనుకోవచ్చు, రక్త సంబంధికులు అనుకోవచ్చు, తోటి కులస్తులు అనుకోవచ్చు, ఒక క్లాస్మేట్ అనుకోవచ్చు, ఎనీవన్ ఎవరైనా అనుకోవచ్చు. కానీ ఇలాంటి జరిగినప్పుడే ఇట్లాంటి క్వశ్చన్లు వస్తాయి. కాబట్టి చుట్టుపై ఎదురుగానే పాపి చర్చ్ ఉంది. ఆదివారం, ఇలా ఆదివారమే కదా, సండే పూట ఆ చర్చికి ఎంతో మంది జాతర తగ్గుతూ ఉంటుంది. మరి అలాంటి ఇంత పబ్లిక్ ఏరియాలో ఇంతమంది వస్తున్నా కూడా ఆ అబ్బాయి ఎప్పుడు ఏ రాత్రి వస్తున్నాడో, కారులో వచ్చి ఏ టైంలో వస్తున్నాడో మరి వాళ్ళకేం అవసరం, వాళ్ళ బంధువులు అనుకోవచ్చు. కాబట్టి ఇది ఇలాంటివి జరగడం చాలా బాధాకరం. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాను, ఖండిస్తూ ఉన్నాను. ఇలాంటివి జరగకుండా స్థానిక పోలీసులు కూడా ఆలోచన చేయాలి, పోలీసులు కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇంత షీ టీంలు ఇంటి 24/7 గస్తీ నిర్వహించినా కానీ మరి పోలీసుల వైఫల్యం ఏమని ఉన్నదా? పోలీసులు దీనిపైన దృష్టి సారించాలి, నిజమైనటువంటి నేరస్తులను ఇమీడియట్ పట్టుకోవాలి, ఆ కుటుంబానికి న్యాయం జరగాల. ఆ కుటుంబంలో ఆ ఇంటి పెద్ద ఏ విధంగా బాధపడతా ఉండే వాళ్ళ తల్లిదండ్రులు పెంచి పెద్ద చేసి ఒక కాలేజీకి పంపిస్తే చదువుకొని నా బిడ్డ ప్రయోజకురాలు అవుతుంది అనే ఆలోచనతో తల్లిదండ్రులు ఏ విధంగానైతే ఇన్ని రోజులు 19 సంవత్సరాలు పెంచి పోషించరో, ఇలాంటి సంఘటన జరగడం వల్ల కొడుకు చనిపోవడం, మరి ఆ కొడుకుతో బాధ ఎవరికి రావద్దు. అమ్మాయి పరిస్థితి కూడా విషమంగానే ఉంది. అమ్మాయి పరిస్థితి కూడా మనకు చెప్పినట్టు సమాచారం ప్రకారం ఇక్కడ ఘాట్లు జరిగినాయి. ఆమెకు సీరియస్గానే ఉంది అంటున్నారు, నేను కూడా ఏం చూడలేదు, సీరియస్గానే ఉంది అంటున్నారు. కానీ ఆ పరిస్థితి కూడా మరి వాళ్ళ తల్లిదండ్రులు కానీ పోలీసు వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కానీ ఇమీడియట్గా ఆ ఎవరైతే చేసిందో అక్యూజ్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇమీడియట్లీ పోలీసు కస్టడీ తీసుకోవాలి, అతని పైన ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని అతనిపై చట్టరీత్యా ఏదైతే ఉందో ఆ చట్టరీత్యా అటువంటి నేరానికి సంబంధించినటువంటి సెక్షన్లు ఉన్నాయో ఆ సెక్షన్లు ప్రయోగించి ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి. మీ మా యొక్క జర్నలిస్ట్గా నేను కూడా కోరుకునేది అంటే ఇలాంటి సంఘటనలు జరగడం అనేది చాలా బాధాకరం. నేను కాలనీలో ఉంటాను, 30 ఇయర్స్ నుంచి ఇదే కాలనీలో ఉంటాను, పక్క కాలనీ మాది, పక్క గల్లీలో ఉంటాను నేను.
కానీ ఈ కాల్ డీసెంట్ కాల్. ఇక్కడ పబ్లిక్ క్రౌడింగ్ కూడా చక్కు ఉంటుంది. ఎందుకంటే ఇదంతా ఒక చర్చ్ అని, ఇక్కడ రోడ్డు పక్కనే ట్రాఫిక్ హైవే, కామనేని టు సిరీస్ హైవే, పక్కనే మెట్రో. ఇంత అంత నిఘా ఉన్నా కూడా మరి ఇట్లాంటి చేయాలను నేరాలు చేయాలనుకున్నాడు, నడి రోడ్డు పైన చేస్తూ ఉన్నాడు, చేయాలనుకున్నాడు, మనసులో అనుకున్నాడు, ఏదైనా చేయగలుగుతున్నాడు. కానీ దాన్ని కూడా మనము దాన్ని కూడా పర్యవేక్షణ చేసి ఇలాంటి సంఘటనలు జరగకుండా కట్టడి చేయాలి. ఇంకా పోలీసులు అవసరం అనుకుంటే ఇంకా గస్తీ పెంచాలి. వాళ్ళు పెట్రోలింగ్ నైట్ కూడా చేస్తూ ఉన్నారు, అక్కడ మందు బాబులకు మైకులు పెడతా ఉన్నారు, ఊదుతూ ఉన్నారు, ఊదమని చెప్తా ఉన్నారు, ఫైన్లు వేస్తూ ఉన్నారు. అదే అది ప్రభుత్వానికి ఉపాధి వచ్చేది. మన ఇలాంటి సంఘటనలు కూడా ఆలోచన చేయాలి. సో అట్లా అట్లాంటివి జరగకుండా మనం ఆలోచన చేసి ఇట్లాంటి ముందుకు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసుల పైన ఉన్నది, రాజకీయ నాయకుల పైన ఉన్నది. రాజకీయ ఖాళీలో కార్పొరేటర్ కూడా ఉన్నాడు. ఇక ఒక డివిజన్ పరిధి కోసం కార్పొరేటరు, స్థానిక ఎమ్మెల్యే ఉంటాడు, ఒక పార్లమెంటు మలకేజిన పార్లమెంటు. రాజకీయ నాయకులు కూడా కొంచెం ఆలోచన చేసి ఇలాంటి సంఘటనలు జరగకుండా బాధితులకు మాత్రం కఠినమైన శిక్ష విధించాలి, అన్యాయం జరిగిన కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఓకే రైట్ మేడం. అంటే తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఈ మధ్యన ఎక్కువగా హత్యలు ఎక్కువైపోతున్నాయి. సో ఒక 15 ఏళ్ళ కుర్రాడి చేతిలో కూడా కత్తి చూడాల్సిన పరిస్థితి ఈరోజు ఉంటుంది. సో రీసెంట్గా ఇప్పుడు ఎల్బీ నగర్లో ఇప్పుడు ఒక వాతావరణం చోటు చేసుకుంది. సో వీటన్నిటిని కూడా ఎలా పరిష్కరించాలండి? అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనము తెలంగాణ రాష్ట్రంలో మనం అన్నీ సాధించుకుంటామని అనుకున్నాం, కానీ మేము ఏది సాధించుకోలే. ఈ తెలంగాణ రాష్ట్రంలో 9 సంవత్సరాలలో జరుగుతున్న 3 ఏళ్ల పాప నుండి ముసలమ్మ వరకు హత్యలు రేపులు జరుగుతున్నాయి. ఈ రేపులు హత్యలకు కారణము ఏంటంటే వైన్స్లు, డ్రగ్స్, మాఫియా ఇది. అయితే ఇవన్నీ నడవకుండా చూసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వాలు చూసుకోవాలి. ఎల్బీ నగర్లో రోడ్ నెంబర్ 5 RTC కాలనీ, ఈ కాలనీలో ఇంత హైఫై వాళ్ళు ఉంటారంటే చాలా హైఫై వాళ్ళు ఉంటారు. ఇక్కడ అంతా డీసెంట్గా ఉంటుంది. పక్కనే చర్చి గుడి ఇల్లు అంతే. అయితే ఇక్కడ 1.5 సమయం నుంచి ఆ అమ్మాయి ఎన్ని సంవత్సరాలు అవుతుందో లవ్ చేసి, కానీ ఆ అమ్మాయి లవ్ చేస్తుందని చెప్పి మెసేజ్లకు రిప్లై ఇవ్వలేదని చెప్పి తను ఎంత ప్రేమించినా సరే కానీ ఆమెను బతిమలాడి చూసుకోవాల్సిన బాధ్యత తనది. కానీ తన తమ్ముడి మీద పొడిచి చంపడం అనేది చాలా బాధాకరమైన విషయం. తల్లిదండ్రులు చాలా బాధ్యతలు పెట్టుకొని మనల్ని అప్పులు చేసి వాళ్ళు హైదరాబాద్లో చదివిపిస్తున్నారు వాళ్ళని. అంటే రేపటినాడు నా పిల్లలు చదువుకొని నన్ను మంచిగా చూస్తారనే బాధతోటే వాళ్ళు పంపించారు హైదరాబాద్కి. కానీ ఈ అమ్మాయి ఇట్లా చేయడం వల్ల కూడా చాలా బాధాకరమైన విషయం. అమ్మాయి వైపు నుంచి కూడా తప్పు ఉందని చెప్తున్నారు. ఎస్, అమ్మాయి వైపు తప్పు ఉంటేనే కదా ఇది వచ్చి ఇప్పుడు ఇక్కడ ఈ ఇంటి దగ్గర వచ్చి ఆయన చాకుతో పొడవడం. అంటే అమ్మాయిలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంతైనా లవ్ చేస్తారేమో చేయండి, కానీ మరి తమ్ముడిని చంపే వరకు లవ్ చేయడం అంటే ఇది పద్ధతి కాదు. ఇప్పుడు ఈ ఓనరు రెంట్కి ఇచ్చిండు. ఇంకొకటి, తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే బ్యాచిలర్స్ రెంట్ ఎక్కిస్తున్నారు అని చెప్పి బ్యాచిలర్స్కి ఇస్తున్నారు ఓనర్స్ రెంట్, కానీ నీళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టారు వీళ్ళని చెప్పి ఇస్తున్నారు. వాళ్ళు పొద్దున పోతారు చదువుకోవడానికి, సాయంత్రం వస్తారు, నీళ్ళు ఎక్కువ ఖర్చు కావు, కరెంట్ ఎక్కువ ఖర్చు కాదని చూస్తున్నారు. కానీ అదే ఫ్యామిలీకి ఇవ్వాలి. ఈ ఇంట్లోకి ఎవరు వస్తున్నారని సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి, చూసుకోవాల్సిన బాధ్యత ఓనర్ పైన ఉంటుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలోకి ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక ఈ నిన్నగాక ఉన్న ఎల్బీ నగర్ చౌరస్తాలో జరిగింది, 8 మంది ఒక అమ్మాయిని రేప్ చేశారు. ఎల్బీ నగర్ నందనవనం కాలనీ చెందిన అమ్మాయి. అట్లాగే దానికంటే ముందు లక్ష్మీబాయి అనే మహిళ మీద కూడా పోలీసు వాళ్ళు దాడి చేశారు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము ఒకటే కోరుకుంటున్నాం, ముందు మైన్స్లు బంద్ చేపియండి, తర్వాత డ్రగ్స్ గంజాయి బంద్ చేపియండి. ఈ స్టూడెంట్స్ కూడా దానికి అలవాట్లు పడి ఈ ప్రేమలు ఎక్కువ పెంచుకొని అమ్మాయిలను నడి రోడ్డుపైకి రాకుండా చేస్తున్నారు, ఈరోజు చదువుకోకుండా చేస్తున్నారని నేను అడుగుతున్నాను, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. జై భీమ్, జై భారత్.